పరమేశ్వరుడు సర్వాంతర్యామి, ఈశ్వరునికి ఆద్యంతాలు లేవు అని అంటారు. ఎంతటి దేవదేవునికైనా తనకంటూ ఓ నివాసం ఉండాలి కదా. అయితే శ్మశానంలో ఉంటాడట కదా, బూడిద రాసుకుంటాడట కదా, పాములు మెడలో వేసుకొని తిరుగుతుంటాడంట కదా అని అంటుంటారు. మరి పరమశివుని నివాసం ఎక్కడ ఉంటుంది? శివుడు నివాస స్థలం ఎలా ఉంటుంది? చందమామనే తలపై ధరించిన ముక్కంటి ఇంటి పరిసరాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు లింగపురాణం 50, 51వ అధ్యాయాలలో సమాధానాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. సర్వేశ్వరుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్తైన ఆ శిఖరంపై భూతవనం అనే పేరున్న వనం ఉంది. అదే లయకారుని నివాసం. ఇక దేవకూట పర్వతం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. వజ్ర వైఢూర్య మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది. భూతవనం ఎంతో ప్రశాంతంగా చెంపక, అశోక, పున్నాగ, వకుల, పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. సుగంధభరిత పుష్పాలతో కూడిన వృక్షాలు, స్వేచ్ఛగా సంచరించే చక్కటి సాధు జంతువులతో ఆ వనమంతా కలకలలాడుతూ ఉంటుంది. స్వచ్ఛమైన జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు ముక్కంటి నివాస పరిసరాలకు సరికొత్త శోభను కలిగిస్తూ ఉంటాయి. శంకరుడి నివాసం ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నాం. మరి పార్వతీనాథుని మందిరం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు కూడా లింగపురాణం 50, 51వ అధ్యాయాలలోనే సమాధానముంది. దేవదేవుడైన శంకరుడి మందిరం సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ సుందర దృశ్యాన్ని ఊహించుకోవాల్సిందే గాని పదాలతో చెప్పే వీలు కాదు. స్వర్ణ మణిమయ భూషితంగా, స్ఫటిక నిర్మితంగా ఉన్న గోపురాలతో పరమేష్టి మందిరం అలరాలుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలు కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. మందిరంలోని మహాసింహాసనంపై పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, ఉపేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి. సిద్ధులు, ప్రమథులు, ఋషులు, గంధర్వ, యక్ష, కింపురుష, కిన్నెరులు మంగళవాద్యాలతో నిత్యం ఆ లయకారుణ్ణి కొలుస్తూ ఉంటారు. పరమేష్టి మందిరానికి సమీపంలో కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తుంటారు. కుబేర శిఖరం నుంచి మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగడానికి అనువుగా బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నది సుగంధభరిత పుష్పాలతో, అత్యంత స్వచ్ఛమైన జలాలతో అతి మనోహరంగా పారుతూ ఉంటుంది. అప్సరసలు, గంధర్వ, యక్ష, కింపురుష, కిన్నెరులు, దేవ, దానవమూర్తులు ఆ నదిలో ఆనందంగా జలక్రీడలు ఆడుతారు. మందాకిని నదికి ఉత్తర భాగంలోనూ, కనకనందా నదికి తూర్పు భాగంలోనూ, నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబ సదాశివుడు అమ్మవారితో హాయిగా విహరిస్తుంటాడు. ఇంద్రాది దేవతలు, దానవుల నివాస స్థలాల విషయానికొస్తే సీతాంతం అనే పర్వత శిఖరంపై పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. కుముద పర్వతం శిఖరంపై దానవులకు చెందిన 8 నగరాలు ఉంటాయి. సువర్ణ కూటరాత్రిపై రాక్షసులకు చెందిన 48 పట్టణాలుంటాయి. మహనీలాచలంపై అశ్వముఖులైన కిన్నెరుల 15 పురాలు, వేణుసౌదాద్రి మీద విద్యాధరుల 3 నగరాలు, వైకుంఠం పర్వతంపై గరుత్మంతుడు, కరంజాద్రిపై నీలలోహిత రుద్రుడు, వసుధార నగరంలో అష్టవసువులు, రత్నధారాద్రిపై సప్తఋషుల సప్తభవనాలు ఉంటాయి. ఏకశృంగ పర్వతంపై ప్రజాపతి నివాసం ఉంటుంది. గజశైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలుంటాయి. హేమకక్షం పర్వతంపై ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతల ఆవాసాలు ఉంటాయి. ఇదే పర్వతంపై దేవతలకు చెందిన మరో 80 నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి, పంచకూటాద్రిపై రాక్షసులకు చెందిన 5 కోట్ల నివాసాలుంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన 100 పట్టణాలు, తామ్రాభం పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడిపురం, హరికూటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతంపై దైత్యుల 7,000 పురాలు, పుష్పకేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రిపైన సూర్యచంద్ర, వాయు, నాగాదికుల 4 నివాసాలు ఉంటాయి. ఇవండి పరమేశ్వరుడు, ఇంద్రాది దేవతల నివాసాల విశేషాలు. ఓం నమ శివాయ. సర్వేజన సుఖినో భవంతు.